నమస్తే, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను శ్రీనివాస్. ముందుగా బుల్టన్ హెడ్లైన్ చూద్దాం. సోమవారం అర్ధరాత్రి విశాఖ శీలానగర్లో దారుణ హత్య జరిగింది. కంచెరపాలెంకి చెందిన అఖిలేష్ అనిల్లను ఈ హత్యకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నామాల సురేష్ కుమార్, 38 సంవత్సరాలు, అతని భార్యతో కలిసి శీలానగర్లో నివసిస్తున్నాడు. కంచెరపాలెంకి చెందిన అఖిలేష్ అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి ఇంట్లోకి చేరపడ్డాడు. ప్రతిఘటించిన నామాల సురేష్ కుమార్ ఇంటి వెనుక వెరట్లోకి తీసుకుని అతి దారుణంగా హత్య చేసినట్లు గాజువాక పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా అఖిలేష్ కుమార్తో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తి అనిల్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా భావిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో మరింత సమగ్ర సమాచారం తెలియాల్సింది. అతడు నామాల సురేష్ కుమార్ మృతదేహాన్ని అటాప్సీ కోసం కేజీహెచ్కి తరలించారు. కాగా అర్ధరాత్రి శీలానగర్లో జరిగిన హత్య స్థానికులను భయకంపితులను చేసింది.